జానక్ష, ఎక్కడికి వెళ్ళావు? ప్రదీప్ నేను చాలా సార్లు అడిగాడు తెలుసా? బాస్ ఎచ్చట. అబ్బా, వాళ్ళు లోపల పడుకున్నారు కానీ ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నా. ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటేనే బాస్ డిస్టర్బ్ చేయవలదు. రిలాక్స్ కానిమ్ము, మనిద్దరము కలిసి ఇచ్చిన రిలాక్స్ అయ్యము. రమ్ము హై సమ్మల వరకు సెటప్తోనే వచ్చావు అనమాట. కొట్టినది వారే అయ్యింది. ఎవరు? అప్పుడు మిమ్మల్ని కొట్టి నూతిలో పారవేసిన దుర్మార్గుడు. వారి వద్ద నుండి నేను ఒక వస్తువు తీసుకుని వచ్చింది. ఏమిటది? ఆ దుర్మార్గులతో చేతులు కలిపిన వాళ్ల పేర్లు, జాతకములు ఇందులో ఉన్నవి. దేనికోసమే వచ్చి ఉందరు? నువ్వు ఒక్క పని చేయవదా, ఇక్కడే ఉండు, నేను డాక్టర్ తీసుకొస్తాను. డాక్టర్ ఇందులకు? మా కాలంలో యుద్ధములో అలసి వచ్చిన వీరులకు మసాజ్ చేసి ఉత్సాహపరిచి మామూలుగా మార్చుటకు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉండేవారు, వారిని రప్పించదను. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీకు. వీడి గనక లేచానంటే మన ఇద్దరు కలిపి మసాజ్ చేస్తాడు. నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను, అంతవరకు వీడిని జాగ్రత్తగా చూస్తుండు. అర్థమైందా? జాగ్రత్త. దీనికేమి తెలియను. మసాజ్ చేసే సమయంలో బాస్ ని మైకంలో ఉంచవలెను, అప్పుడు వారు వచ్చినట్టే ఇతనికి తెలియదు కదా. అబ్ర కదబ్ర. అబ్ర కదబ్ర. ప్రియా, నువ్వు ఎప్పుడొచ్చా? ఏంటి అలా చూస్తున్నావు? నీలో ఇన్ని ఉత్తమ గుణాలున్నాయని ఇన్నాళ్ళు ఎలా గుర్తించలేకపోయానా అని. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వెవటో నాకు పూర్తిగా అర్థమైంది. నిన్ను కావాలనుకోవడం ఎంత పొరపాటో, నీకోసం తండ్రిని, ఉన్న ఇంటిని వదులుకొని వచ్చేయడం ఎంత బుద్ధి తక్కువతనమో నాకు బాగా అర్థమైంది. కాకపోతే నా అదృష్టం కొద్దీ నీ చేత మూడు ముళ్ళు వేయించుకునే తప్పు మాత్రం చేయలేదు. ప్రమాదం పేరు చెప్పి నేను ఇక్కడికి రావద్దన్నది బజార్ ఆడవాళ్ళతో కులకడానిక. తెలియనట్టు నాటకు వాడుకో, మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. గుడ్ బాయ్. అది కాదురా రాజు, అసలు నేనేం చేశానని ప్రియాల మాట్లాడుతుంది. ఆ దోషము నాది. ఇంతటి గొడవ జరుగుందని తెలియక నేను ఒక తప్పు చేసి తిని. తప్ప? ఏమిటది? నా కారణముగా నీవు గాయపడితివి. ఆ బాధ నుండి నీకు ఉపశమనము కలుగుటకు నిన్ను మైకములో ఉంచి నాకున్న శక్తితో ఇరువురు కన్యలను రప్పించి తిని. వారు తమ సపర్యలతో నీ బాధను పోగొట్టి అదృశ్యమైనారు. అయితే ప్రియా వాళ్ళని చూచినది ఎలా? అంతా నిజమేనా? అప్పటికి నేను చెప్పాను రా, ఇలాంటివి చేయడం నీకు ఇష్టం ఉండదని. కానీ నేను డాక్టర్ దగ్గర వచ్చేసరికి కొంప ముంచేశాడు. అది కాదు. Shut up, you bloody idiot.
నా అంగీకారం లేకుండా నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవడవి? ఒక స్నేహితునిగా నీ బాధ. ఉర్మై, నీకు నాకు స్నేహం ఏమిటి? మంచికి చెడుకి విచక్షణ తెలియని భూతాన్ని వినవు. మనసుకి మమతకి విలువనిచ్చే మనుషులం మేము. నీ సరదా కోసం నువ్వు చేసిన పని ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేసింది, నా ప్రియం నాకు దూరం చేసింది. ఏ దుర్ముహూర్తంలో నువ్వు నాకు తారసపడ్డావో గాని చాలా గొప్ప సాయం చేశాను. చేసిన నిర్వాకం చాలు, దయచేసి వెళ్ళిపో. బాస్, మనస్ఫూర్తిగా అంటున్నారా? అవును, ముమ్మాటికి మనస్ఫూర్తిగా అంటున్నాను. ఆదిలో మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడు పొమ్మందురా, ఎప్పుడు నా ఆత్మకు విముక్తి కలుగునా అని ఎదురు చూచితిని. కానీ కాలక్రమేణా మీ అందరి మంచితనము నన్ను ఆకట్టుకున్నది. ఇంత స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు నా గత జీవితంలో లేవు. నాకున్న శాపం ప్రకారం ఒకసారి మీరు నన్ను పొమ్మనిన పిదప తిరిగి మీరు నన్ను పిలిచినను రాలేవు. జానక్ష, ఇప్పుడు నా ఆత్మకు విముక్తి కలిగిందన్న ఆనందం నాకు లేదు. మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నానన్న బాధ తప్ప. నా తెలివి తక్కువతనం వల్ల మీకు కలిగిన ఇబ్బందులకు నన్ను క్షమించండి. రాజు, నువ్వు కూడా. బాస్, నేను శాశ్వతముగా మీ అందరికీ దూరం అయ్యేలోపుగా నా వల్ల జరిగిన ఈ పొరపాటును నేనే సరిదిద్దేదను. ఇట్స్ ఎ ప్రామిస్. గుడ్ బై. ఐఎమ్ సారీ డాడీ. చూడు ప్రియా, నువ్వెక్కడున్నా వెతికించడం అనేది నాకు క్షణాల మీద పని. నేను రప్పించడం కాదమ్మా, నీ ఎంతట నువ్వుగా రావాలి అనుకున్నాను, వచ్చేసావు. చాలా సంతోషం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలిక, నువ్వా? ఏనాడైతే నీ దగ్గర ఉద్యోగంలో చేరాడో ఆ రోజు నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. ఇలాంటి పాడు పనులకు అలవాటు పడ్డాడు. చూడు, నేను అతనికి బాసిని కాను. నిజానికి నేనొక భూతము, ఒకనాటి బ్రిటిష్ జనరల్ని, ఒక మహానుభావుని శాపం వలన నా ఆత్మ బంధింపబడినది. ఆ విధముగా నేను అతనికి బాసుగా పిలువబడుతూ తోడుగా ఉండసాగాను. ఒకనాడు నాకున్న చింతల్లా ఒక్కటే, మీరిద్దరూ నా మూలంగా విడిపోయారు. త్వరలో మీరు కలుసుకోవాలని నా ఆశ. ఐ విష్ యు నో మై హార్ట్ మై గర్ల్. ప్రదీప్ గారిని ఎంతో సహాయపడదామనుకున్నాను. తన స్వార్థం కోసం ఏనాడు అతను నా సాయం అర్థించలేదు. ఇప్పుడు ప్రదీప్ మిగిలింది నువ్వే. ఇక ప్రదీప్ పిలిచినను నాకు వచ్చడే అవకాశం లేదు. కారణం, ఒకసారి నన్ను పొమ్మన్న పిదప తిరిగి రమ్మన శక్తి అతనికి పోయినది. కానీ నువ్వు పిలిచినా వచ్చదని, అది నువ్వు ఒక్కసారి మాత్రమే. ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేక సమస్య ఎదురైనప్పుడు నన్ను తలుచుకునినా తప్పక వచ్చేదను. గుడ్ బై మై గర్ల్, గాడ్ బ్లెస్ యూ.